న్యూస్ పేపర్లలో జీడిపి పెరిగింది తగ్గింది అని తరచుగా వింటూ ఉంటాం. కాకపోతే ఈ జీడిపి అంటే ఏంటి అనేది మనలో చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ జీడిపి అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉంది అనేది తెలుపుతుంది. ఒక క్రమ పద్ధతిలో ఒక దేశం యొక్క జీడిపి అనేది పెరుగుతూ ఉంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతుంది అని అర్థం. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, తెలుగులో స్థూల దేశీయోత్పత్తి అని. ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన సరుకులు సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి జీడిపి అంటారు. జీడిపి అనేది ఒక విద్యార్థి ప్రోగ్రెస్ రిపోర్ట్ లాంటిదని రీసెర్చ్ అండ్ రేటింగ్స్ సంస్థ కేర్ రేటింగ్స్కు చెందిన ఆర్థికవేత్త సుశాంత్ హెగ్డే అభివర్ణించారు. ఉదాహరణకి ఒక సూపర్ మార్కెట్లో ఒకరోజు 20 రూపాయల విలువ చేసే పేస్ట్, 10 రూపాయల విలువ చేసే బ్రష్, 50 రూపాయల విలువ చేసే పుస్తకం వీటిని అమ్మింది అనుకుందాం. అప్పుడు దాని యొక్క రోజు జీడిపి 80 రూపాయలు అవుతుంది. అదేవిధంగా దేశం మొత్తంలో ఉత్పత్తి అయి అమ్ముడైన వస్తువుల మొత్తం విలువ కలిపితే అది ఆ దేశ జీడిపి అవుతుంది. అయితే అన్ని ప్రొడక్ట్లు ఈ జీడిపిలోకి చేరవు. ఉదాహరణకి పక్క దేశానికి చెందిన ఒక కంపెనీ ఏదైనా మెషిన్ని మన ఇండియాలో అమ్మితే అది మన జీడిపిలో చేరదు, అది ఆ దేశ జీడిపిలోకి వెళుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థ బాగుందో లేదో ఇది చూపుతుంది. ఒకవేళ మందగమనం ఉన్నట్లు జీడిపి గణాంకాలు చూపుతున్నట్లయితే దానర్థం దేశ ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని. అంటే దేశంలో గడిచిన సంవత్సరంలో పోలిస్తే దేశంలో తగినన్ని సరుకులు సేవలు ఉత్పత్తి కావటం లేదు అని. భారతదేశంలో సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ప్రతి ఏటా 4 సార్లు జీడిపిని లెక్కిస్తుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి లెక్కించే ఈ గణాంకాలను ఆర్థిక పరిభాషలో త్రైమాసిక గణాంకాలు అంటారు. జీడిపి లెక్కించాలంటే 4 అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. 1, వినిమయ వ్యయం, అంటే దేశ జనాభా వస్తువులు సేవలను కొనుగోలు చేయడానికి చేసిన మొత్తం ఖర్చు. 2, ప్రభుత్వ వ్యయం. 3, పెట్టుబడి వ్యయం, అంటే ఒక ఫ్యాక్టరీ లేదా సముద్రం మీద వంతెన వంటి మౌలిక సదుపాయాల నిర్మాణానికి చేసిన వ్యయం. ఇక 4, ఎగుమతులు దిగుమతుల మధ్య వ్యత్యాసం మొత్తం. జీడిపిని నామినల్ జీడిపి, రియల్ జీడిపి అని 2 రకాలుగా లెక్కిస్తారు. నామినల్ జీడిపిలో అన్ని వస్తువులు సేవల విలువను జీడిపిని లెక్కించిన సంవత్సరపు ధరలతో లెక్కిస్తారు. రియల్ జీడిపి బేస్ ఇయర్, అంటే పోల్చటానికి ఉపయోగించిన సంవత్సరం ప్రకారం ధరల పెరుగుదలను సవరించినప్పుడు రియల్ జీడిపి లభిస్తుంది. జీడిపి ఎందుకు ముఖ్యం? ఆర్థిక వ్యవస్థకు సాయపడడానికి అవసరమైన విధానాలను రూపొందించడానికి విధానకర్తలు జీడిపి గణాంకాలను ఉపయోగించుకుంటారు. భవిష్యత్ ప్రణాళికలను నిర్ణయించడానికి ఒక కొలమానంగా ఈ జీడిపి గణాంకాలు ఉపయోగపడతాయి.